సార్, ఆల్మోస్ట్ మన గెస్ట్లు అందరూ వచ్చేసారు. త్యాగరాజు చెప్పు భాయ్, డానీని పోలీసులు అరెస్ట్ చేశారు. డానీ ఎవరో తెలియకుండానే అరెస్ట్ చేశారు. నేను తిన్నగా స్టేషన్కే వెళ్తున్నా. తొందరపడి ఏదో చేసి డానీని పట్టించొద్దు. నేను ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడిస్తాను. ఏ పోలీసు, ఫారెన్ మీద చేయి చేసుకున్నావు కదా, నేను ఎంబసీ వాళ్ళు వదలరు, నీ అంత చూస్తారు, నువ్వు అయిపోయావు. ఏ పోలీసు రావయ్యా, వాయికి తెలిసే ఎవరిందో తెలుసుగా. ఎందుకు రా అరుస్తున్నావు, ఏంట్రా చూపు, మూసుకొని పడి ఉండండి. హలో, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. డిఎస్పి గారు ఉన్నారా? డిఎస్పి గారు ఒక మీటింగ్ లో ఉన్నారు. సహాయాన్ని విడుదల చేయండి అయ్యా. ఎన్ని సార్లు ఫోన్ చేయడం? నేను ఎంపీ తాతబాబును మాట్లాడుతున్నాను. సహాయాన్ని ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసేవాటగా ముందు వాళ్ళిద్దరిని విడుదల చేయి. మీ నియోజకవర్గ సమస్య కోసం పిఎం కు సీఎం కు ఎప్పుడైనా మీరు ఫోన్ చేశారా? ఒక పోరం పోకను అరెస్ట్ చేసినందుకు మీరే డైరెక్ట్ గా ఫోన్ చేస్తున్నారు. దయచేసి ఫోన్ పెట్టేయండి సార్. నేను మచిలీపట్నం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను. అయ్యగారు ఎలా ఉన్నారో, చెరువులో నీళ్లున్నాయా, చేపలు కేపలు పట్టారా? డిఎస్పీకి ఫోన్ ఇవ్వు. అరే, డిఎస్పీ హైదరాబాద్ లో రికార్డింగ్ లో ఉన్నారు. ఏంటో వాగుతున్నావు? మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గా కుదించి డిఎస్పీ అంటారు. ఎగ్జల్ చేస్తున్నా, నేను నీకు ఎలా కనపడుతున్నాను? ముందు వదలవయ్యా. ఎవరిని వదలమంటారు? పట్టుకున్నారంట కదా, వాడిని వదలవయ్యా. అంటే లోపల ఎవరున్నారో తెలియకుండానే రికమెండేషన్? చెప్పు రాజు. వాడెవడు చెప్పినా వినడం లేదు. ఆ పోలీసు వాడిని 10 నిమిషాలు స్టేషన్ లో లేకుండా చెయ్యి. డానీని సహాయాన్ని సెల్లోంచి నేను బయటికి తీసుకొస్తా. ఓకే సార్. ఒక చిన్న ప్రాబ్లం సార్. నరసింహం, అర్జెంటుగా కలవాలి, వెంటనే ఆఫీస్కి రా. ఏంటి సార్ ఎన్ని ఫోన్లు వస్తున్నాయి? మనం అనుకున్నట్టే త్యాగరాజ్ ఇండైరెక్ట్ గా రియాక్ట్ అవుతున్నాడు. ఆ రోజు సహాయాన్ని కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కూడా నిదానంగా మరుసటి రోజు వచ్చి జామీన్లో తీసుకెళ్లాడు. ఈ రోజు ఇంతమంది టెన్షన్ అవుతున్నారంటే ఏదో ముఖ్యమైన కారణం ఉండాలి. వాళ్ళని ఇవాళే రిమైండ్ చేసి తీరాలి. పేపర్స్ రెడీ చేసి ఎస్పీ ఆఫీస్ వెళ్ళాలి. వాళ్ళ ఫైల్స్ కూడా తీసుకురా. ఎస్ సార్. ఎందుకైనా మంచిది, లాకప్ తాళాలు తీసుకో. ఓకే సార్. సార్, ఎస్పీ గారు బయటికి వెళ్ళారు, మీరు వస్తే వెయిట్ చేయమని చెప్పారు. అర్జెంటుగా రమ్మని చెప్పారే. నువ్వు లోపల వెయిట్ చేయి, నేను కంట్రోల్ రూమ్కి వెళ్ళి పాస్పోర్ట్ చెక్ చేసుకొస్తాను. స్టేషన్ తగలబడిపోతుంది సార్. వెళ్ళండి. మీద దుండగులు దాడి చేయడం వల్ల చాలా మంది పోలీస్ ఆఫీసర్లు గాయపడ్డారు. ముఖ్య నేరస్తులు తప్పించుకున్నట్టుగా సమాచారం. సార్, అర్జెంట్గా బోర్డు తీయండి ప్లీజ్. వై, ఇద్దరు క్రిమినల్ స్టేషన్ నుంచి తప్పించుకున్నారు, సముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎస్పీ ఆర్డర్ లేకుండా బోర్డు తీయడం కుదరదు. తప్పించుకున్నారని చెప్తున్నాను. ఎస్పీ ఆర్డర్ తక్కువ ఆర్డర్ అని రూల్స్ పడతారు. డివై అబౌట్ వి ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, యు ఆర్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. యై, బుద్ధి లేకుండా మాట్లాడతారంటయ్యా, అసలు మీకు బుర్రందా? మర్చేయండి మీరు. ఛీ, దామోదర్ సార్ తో ఎవరైనా మాట్లాడిస్తున్నారు, టైం వేస్ట్ చేయకండి. అని చెక్ పోస్ట్ వెళ్ళండి క్విక్. నిలకట్టావు, ఒక బోర్డ్ కదలకూడదు. నీ టీమ్ తో ఓడర వెళ్ళు. రాబర్తి ఉప్పార వెళ్ళి సహాయత సంబంధం ఉన్న అందరిని అరెస్ట్ చేయండి. కోస్టల్ స్టేషన్స్ అన్నింటినీ అలర్ట్ చేయి. ఓకే, గురపురాలకు వెళ్ళు. సపర్పణ పూర్తిగా నా కంట్రోల్లో ఉంది. మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే ముందుగా నా పర్మిషన్ తీసుకోవాలి. ఇంట్లో ఏం చేస్తున్నావయ్యా? వాడి వైఫ్ ఎంక్వైరీకి తీసుకెళ్ళడానికి వచ్చాను సార్. అతని పెళ్ళం తగలబెట్టుకుని చేస్తే పై వాళ్ళకి నేను సమాధానం చెప్పాలయ్యా. ఉదయం ఆఫీస్కి వచ్చి కలవు. ఏవై, సరే సరే, నువ్వు కృష్ణపట్నంలో దిగిపో, నేను చెప్పేంత వరకు అక్కడే ఉండు. ఓకే బాయ్, ఓకే బాయ్. సార్, రక్తం బాగా పోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయాను. వాళ్ళని పట్టుకున్నాడు సార్. ఎంత మంది గాయపడ్డారు సార్? సార్, పోలీస్ స్టేషన్ బద్దర కొట్టారటగా. పోలీసులకేం కాలేదు కదా సార్? సహాయంతో తప్పించుకుని విదేశీయులు ఎవరు సార్? తెలియదు. సార్,
Are you safe? I'm safe, Doug Raj, but not okay. I'm sorry. Sorry's not enough! Nobody has even had the guts to touch me, but he slapped me! Kill that police dog and tell me that you have buried him somewhere! Until then, I can't sleep! I'll do it.